छोटे भाई हाथ से नहीं ऐसा बताओ पूरा बंदूक का छोटा పదవ వార్డు కౌన్సిలర్ గా నేను నా వార్డులో భుజంగం తోట ఇక్కడ ఉండే వాళ్ళ ఆయన భూమి కనీసం దాదాపు ఒక ఎకరం బాబు భూమి ఉండే దాంతో పాటు వందల లారీ కొద్దిగా తీసుకొచ్చి కందుక మోపించుకొని ఈ భూమి ఆక్రమించుకుంటాడు ఇది ప్రజల భూమి ఇది చాలా తప్పులుగానే చేస్తుండు ఆ కొన్నాయన దీని మీద ఆడియో గారు ఎంఆర్ఓ గారు ఇమీడియట్ చర్య తీసుకోవాల్సింది అంటే చాలా కాలం నుంచి ఈ కందకం దీని గుండా ఈ వాటర్ ఈ భువనగిరి పట్టణంలో కానీ పెద్ద చెరువు నిండిన తర్వాత వచ్చినటువంటి వాటర్ కానీ పట్టణ ప్రజలు యూజ్ చేసిన తర్వాత వదిలినటువంటి వాటర్ ఈ కందకం ద్వారా మరి తీనం చెరువులోకి వెళ్ళేది కానీ కందకం చాలా పెద్దగా ఉండేది దాదాపు ఒక 3 ఎకరాల వరకు విస్తీర్ణంతో ఉండే కందకాన్ని ఈ రోజు కొందరు రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం ద్వారా ఇలా కందకాన్ని మొత్తం మూసివేయ అంటే మట్టి తీసుకొచ్చి మొత్తం మూసివేశారు దీని ద్వారా ఏం జరుగుతుంది ఇట్లనే కందకాన్ని మూసుకొని పోయేసరికి కందకం అంతా దీన్ని నీలమట్టం చేసి కబ్జా చేస్తారు ఈ చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ పట్టణం నుంచి వదిలినటువంటి వాటర్ పోవడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అన్ని గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని చెప్తా ఉన్నది కాబట్టి అధికారులు ఈ స్థలాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం కాబట్టి అధికారులు కానీ మన అధికారులైనటువంటి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ గారు కానీ దీనిపైన వెంటనే చొరవ తీసుకొని ఈ ఆక్రమణకు గురైనటువంటి ఈ కందకాన్ని తక్షణమే ఈ పనులు ఆఫ్ చేయించి అతని పట్ట ప్రకారం ఎంత ఉందో జాగా అక్కడ వరకు ఆయన పనులు జరుపుకోవాలి ఈ కందకం ద్వారా ఈ కందకానికి అయితే ఎక్కడైతే మూసేసిరో దీన్ని వెంటనే ఆఫ్ చేసి ఈ కందకానికి ఒక రక్షణంగా ఏర్పాటు కోసము ఫెన్సింగ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలి అప్పుడే ఇటువంటి మనం ఈ ప్రభుత్వ భూమిని కాపాడవలసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆర్డీఓ గారు దీని మీద చర్య తీసుకొని వెంబడే ఈ పని ఆపవలసిందిగా భువనగిరి పట్టణ ప్రజల తరపున కోరుతా ఉన్నాం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో ఏదైతే భువనగిరి పట్టణానికి సంబంధించిన కందకం ఉందో ఆ కందకంలోని దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కందకం ల్యాండ్ని కొందరు వ్యక్తులు మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసము ఈ కబ్జా చేసినట్టు మా దృష్టికి రావడం జరిగింది ఇందులో మేము ఇక్కడ ఈ ప్రదేశానికి రావడం జరిగింది మేము ఈ ప్రదేశానికి రావడం ముఖ్య కారణం ఏంటంటే ఈ కందకము ప్రాచీనమైనది మరియు పురాతనమైనది ఈ కందకం ద్వారా తీరం చెరువులోకి మురికి నీరు భువనగిరి పట్టణం సంబంధించిన మురికి నీరు ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ మరియు చెరువుల పునరుద్ధరణ మరియు మిషన్ కాకతీయ ఏదో కార్యక్రమం ఉందో అందులో చెరువులని మరమ్మతులు చేసి వారిని పర్యవేక్షణ మరియు కాపాడవలసిన బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటుంది కాబట్టి ఈ తీరం ఏదైతే ఇది ఉన్నదో కందకం ఉన్నదో ఈ కందకాన్ని అందులో మిషన్ కాకతీయలో భాగంగా దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా అధికారులపై ఉన్నది ఎందుకంటే ఇది ఇట్టి కందకము అన్యాక్రాంతకమైతే భవిష్యత్తులో మున్సిపాలిటీకి సంబంధించిన మురికి నీరు పోవడానికి మరియు ఇటువంటి వేరే గ్రౌండ్ వాటర్ కూడా పెరగడానికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ కందకాన్ని కాపాడవలసిన బాధ్యత మున్సిపల్ కౌన్సిల్లాగా మా బాధ్యత కాబట్టి మేము దీని మీద స్పందించవలసిన అవసరం కాబట్టి మేము ఈరోజు స్పందించవలసి వస్తుంది దీని మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి లేదంటే ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా తీసుకోపోవలసిన అవసరం మా మీద ఉంది కాబట్టి అంత దూరం కాకుండా మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తక్షణమే స్పందించి ఎంతవరకు అయితే కందకం ల్యాండ్ ఉందో అంతవరకు ఫినిషింగ్ చేసుకొని మరి దాన్ని కాపాడవలసిందిగా మేము ఈ సందర్భంగా మరియు భువనగిరి ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాము.